హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇడ్లీతో ఈ రెసిపీ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇంట్లో ఇడ్లీలు మిగులుతాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఈ రెసిపీ చేస్తున్నాను. లేదంటే పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇడ్లీ తిని బోర్ అనిపించినప్పుడు మాత్రం ఈ రెసిపీ ఇలా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాము. ముందుగా ఇడ్లీలని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. కొంచెం మీడియం సైజులోనే ఉండాలి, మరీ చిన్నగా కూడా ఉండకూడదు. ఈ సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొన్ని మినపగుండ్లు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, 1-2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మరి పిల్లలు కారం ఎక్కువగా తినరు అన్నప్పుడు మాత్రం 1 పచ్చిమిర్చి వేసేస్తే సరిపోతుంది. మామూలుగా రెసిపీస్లో కంటే ఈ రెసిపీలో 1-2 టీ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి. ఎందుకంటే ఇడ్లీ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా ఆయిల్ పీల్ చేసుకుంటుంది. తర్వాత 1 మీడియం సైజ్ టమాటో కట్ చేసుకుని వేసుకోవాలి. అది బాయిల్ అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసుకుని తగినంత పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్లో కూడా 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో పైన ఆల్ అనే బటన్ నొక్కితే నేను ఏ వీడియో చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ ఈజీగా వస్తుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఇడ్లీలని పొడి పొడిగా చేసేసి ఇడ్లీ ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది స్టిక్కీగా అవుతుంది కాబట్టి ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటే అప్పుడు పిల్లలకి కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అంతేనండి, ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి ఇంకా బాగా కలుపుకోవాలి. ఆ ఇడ్లీలు అనేవి మధ్య మధ్యలో వైట్గా కనబడకూడదు, అన్ని కలర్ఫుల్గా కనబడితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇది మొత్తం కలుపుకున్నాక డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇందులో సర్వింగ్ ప్లేట్లో ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని కొంచెం లెమన్ పైనుంచి పిండేసుకొని పిల్లలకి ఇచ్చారంటే అది కూడా చట్నీ లేకుండా ఓన్లీ టమాటో కెచప్తో ఇస్తే చాలా ఇష్టపడతారు పిల్లలు. చూసారు కదా ఎంత టేస్టీగా యమ్మీగా కనబడుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఇష్టపడితే పోపులోనే ఆనియన్ కూడా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. కొందరు పిల్లలు ఆనియన్ ఇష్టపడరు కాబట్టి నేను వేయట్లేదు. చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా కనబడుతుంది కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.